హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పుష్పకి ముందు బన్నీ ఎంత స్టార్ హీరో అయినా అసలు బన్నీ కెరీర్ ని మార్చేసి నేషనల్ వైడ్ గా మాస్ అప్పీల్ తీసుకొచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమాతో బన్నీ యాక్షన్ హీరో అయిపోయారు. మాస్ ఎలివేషన్ తో బన్నీ చేసిన పుష్ప హిట్ తో పుష్ప టూని అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన అల్లు అర్జున్ ఈసారి అంతకు మించి అంటున్నారు. నేషనల్ లెవెల్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా సాలిడ్ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేస్తోంది పుష్ప టూ. పుష్ప లోకల్ స్టోరీ అయినా కూడా పాన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి కారణం బన్నీ యాక్షన్ సీన్స్. అందుకే ఈసారి కూడా తగ్గేదేలే అంటూ భారీ యాక్షన్ సీన్స్, హై ఎనర్జీ ఎలివేషన్ సీన్స్ తో మరోసారి నేషనల్ వైడ్ గా ఆడియన్స్ కి ఫుల్ యాక్షన్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అల్లు అర్జున్. సబ్జెక్ట్ తో పాటు యాక్షన్ ని ఇంక్లూడ్ చేసే ఎన్టీఆర్ ఈసారి సాలిడ్ యాక్షన్ మూవీతోనే రాబోతున్నారు. ట్రిపుల్ ఆర్ లో యాక్షన్ పవర్ చూపించి పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ నందమూరి హీరో ఇదే ఇమేజ్ ని కంటిన్యూ చేయాలంటే యాక్షన్ డోస్ పెంచాల్సిందే అంటున్నారు. అందుకే కొరటాల శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీని యాక్షన్ లోడెడ్ మూవీగా మార్చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఫోటో, ఫస్ట్ లుక్ టీజర్స్ తోనే యాక్షన్ డోస్ పెంచినట్టు హింట్ ఇచ్చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అవడం గ్యారంటీ అంటోంది టీమ్. మాస్ మహారాజా రవితేజ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండేలా చూసుకున్నా యాక్షన్ మాత్రం ఎలివేట్ అయ్యేలా చూసుకుంటారు. ఈ మధ్య వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న రవితేజ టైగర్ నాగేశ్వర్ రావులో పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఎప్పుడూ సింపుల్ సినిమాలు చేసే నాగ చైతన్య కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలంటే సాలిడ్ యాక్షన్ చేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే కస్టడీలో ఫుల్ లెంత్ యాక్షన్ రోల్తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. చాక్లెట్ బాయ్ రామ్ కూడా యాక్షన్ రూట్లోకి వచ్చేశాడు. లవ్ స్టోరీల నుంచి సైడ్ ట్రాక్ అయి సాలిడ్ యాక్షన్ చూపిస్తున్నాడు. అయితే రామ్ యాక్షన్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఈ చాక్లెట్ బాయ్ మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి చేతిలో పడ్డాడు. ఇక బోయపాటి యాక్షన్ రేంజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సో రామ్ తన కెరియర్లోనే నెవర్ బిఫోర్ యాక్షన్తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు కామెడీ హీరోగా ఉన్న అల్లరి నరేష్ కూడా ఇప్పుడు నాంది నరేష్గా మారి యాక్షన్కి రెడీ అయ్యారు. ఉగ్రంతో పోలీస్ ఆఫీసర్గా కెరియర్ యాక్షన్ మూవీతో రాబోతున్నారు నరేష్.